మాట్లాడితే విధానపరమైనటువంటిది అని, జగన్ని మాట్లాడితే విధానపరమైనటువంటి అంశం, లంలో ముంలో మాట్లాడితే అది దుర్భాష, అది టార్గెట్ కాదు, అది అసహ్యం, అసభ్యత, అసహ్యం అసభ్యత మీద చర్య తీసుకోవాలి. పాలసీ డెసిషన్స్ అయితే కానీ ఖచ్చితంగా ఎవరిదాలదే ఉండాలి. అంతే, పాలసీ డెసిషన్ చంద్రబాబు డెసిషన్ అన్ని సమర్థించాలని ఎందుకు ఉంటుంది? జగన్ నిర్ణయాలన్నీ ఎందుకు సమర్థించాలి? సమర్థించాలి ఇంకప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు? అది నియంతృత్వం అవుతుంది. అదే కదా, తమ వాదాలు తమది, అవతల వాళ్ళ వాదం అది, అది వ్యక్తిని విమర్శించినట్టు అవదు, అది విధానపరమైన విమర్శ, లేదా ఆ వ్యక్తి తీసుకుంటున్న విధానం తప్పని చెప్పడం. అంటే సమర్థింపు మీద ఎప్పుడు వాదన ఉండదు, లోపాలు ఎత్తి చూపించినప్పుడే వాదనలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మాటలు మాట్లాడలేదా జగన్ది? జగన్ పాలసీలను ఆయన ఎత్తి చూపెట్టారు కాబట్టి ప్రజలు ఆయన సమర్థించారు. ఇప్పుడు చంద్రబాబు గారి పాలసీని అతను ఎత్తి చూపెట్టాడు కాబట్టి ఆయన సమర్థించారు, అది గొంతుండటానికి వీల్లేదంటే ఎట్లాగా? కానీ సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీలు, అంటే రాజకీయ పార్టీలు అన్నీ అని కాదు, బీజేపీ నాకు తెలిసి ఎప్పుడు ఎంత అలాగైతే చేయలేదు, వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా ఇద్దరిలో కూడా ఇలాంటి వాళ్ళని, ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళని ఇంకా అంటే సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ప్రోత్సహిస్తున్నారా, లేదంటే సైలెంట్గా ఉండటం కూడా ఒక రకంగా సపోర్ట్ చేసినట్టే కదా. టీడీపీ హయాంలో జరిగింది అది, మొన్న వైసీపీ హయాంలో కూడా జరిగింది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కన్స్ట్రక్టివ్ టీం ఒకటి ఉంటుంది, మధ్యలో వీళ్ళు కూడా దూరిపోతారు.